Evening, everyone. So welcome back to the session. So, manam session lo IBPS RRBPO prelims 2021 mini mock test. Ante 20 questions reasoning, 20 questions quantitative aptitude gurinchi discussion. So you already know that you are all good at the concept. So be faster in the calculation. We call it also pattern adi kabatti. So calculation lo fast ga undandi. Concept analysis బాగా నేర్చుకోండి. So without any delay, we'll start our session. So who are new to our channel, you can subscribe our channel and like the video. And here the question number one. So question number one related to the syllogism topic. And you just confirm, guys, is it clear my voice? Yeah, good evening, good evening. సో మీకు ఎప్పుడైనా ఓవరాల్ గా అన్ని కేసెస్ మీకు బాగానే తెలుసు అండి. ఓన్లీ కేసెస్, ఓన్లీ ఫ్యూ కేసెస్ లో చాలా మంది కన్సిడరేషన్స్ సరిగ్గా ప్రాపర్ గా తెలియమంటున్నారు. జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా ఓన్లీ ఎఫ్యూ అన్నాడంటే అర్థం ఏంటి? కొన్ని మాత్రమే స్పెసిఫిక్ గా చెప్తున్నాడు అండి, కొన్ని మాత్రమే అవుతాయి అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఫర్ సమ్ ప్లస్ సమ్ నాట్. అంటే యు మస్ట్ రిప్రజెంటెడ్ బోత్ ది కేసెస్ ఇన్ ద డయాగ్రామ్. రెండు కేసెస్ ని మనం డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయాలండి. సమ్ చెప్పాలి, సమ్ నాట్ చెప్పాలి. అది ఓన్లీ ఎఫ్యూ కేసెస్. ఓన్లీ అన్నాడంటే ఏంటి? ఎస్పెషల్లీ దానికి మాత్రమే సంబంధించింది. సో ఓన్లీ అనేది రివర్స్ ఆఫ్ ఆల్ కేసెస్ ని ఇండికేట్ చేస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే జాగ్రత్తగా చూడండి. ఒక స్టేట్మెంట్ ఉంది, సమ్ ఏస్ ఆర్ బీస్, ఓన్లీ ఏ ఇస్ ఎ సి. సో జనరల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు ఒరిజినల్ ఏ మీనింగ్ తెలుస్తుంది. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే మనం ఇలాగే రిప్రజెంట్ చేస్తాం. మనకి వెన్ డయాగ్రామ్ డిస్కస్ చేసినప్పుడు మనం ఈ పోర్షన్ ఏం చెప్తామండి, సమ్ ఏసార్ పీస్. ఈ పోర్షన్ ని మనం వెన్ డయాగ్రామ్ లో డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ అని రిప్రజెంట్ చేస్తాం, అవును కదండి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఓన్లీ ఏసార్ సి అంటే అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ రీజియన్ సికి మాత్రమే సంబంధించింది. అంటే డయాగ్రామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, సి అనేది ఇన్సైడ్ ది సర్కిల్ లో చెప్తాం. అంటే మీరు ప్రాపర్ గా చెక్ చేసుకుంటే ఓన్లీ అనే అర్థం ఏమంటే ఇట్స్ ఏ రివర్స్ ఆఫ్ ఆల్ కండిషన్. అంటే సి మొత్తం ఏకి మాత్రమే సంబంధించింది. అంటే సీని దీంతో మీరు ఓవర్లాప్ చేయక్కర్లేదు. సో అది కన్సిడరేషన్. ఓన్లీ ఓన్లీ ఫ్యూ. ఓన్లీ అంటే మీనింగ్ ఉంది చూడండి, మా దానికి మాత్రమే సంబంధించింది. సో అంటే ఏకి మాత్రమే సంబంధించింది సి అనేది అని అర్థం. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ. ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటి? సమ్ ప్లస్ సమ్ నాట్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓన్లీ ఏ ఫ్యూ సీల్ ఆర్ ఏంజల్ ఫిష్. సో సమ్ రిప్రజెంట్ చేస్తాం. నువ్వు నెగిటివ్ గా కూడా చెప్పాలండి, అంటే ఈ పర్టికులర్ పోర్షన్ అనేది కాదు. అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఓన్లీ ఫ్యూ అంటే సమ్ ప్లస్ సమ్ నాట్. అండ్ ఆల్ అన్నాడు అంటే ఇట్ ఇస్ అన్ 100%. నో అన్నాడు అంటే ఇట్స్ ఎ 0%. బట్ గుర్తుపెట్టుకోండి, 1% టు ది 99% ఏ పర్సంటేజ్ అయినా సమ్ ని ఇండికేట్ చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సమ్ అంటే 50% డేటా ఏమో, అది రాంగ్ అండి. సమ్ అనేది ఎప్పటికీ 50% కాదు. ఇట్ కెన్ బి ఇండికేటెడ్ ఎనీ పర్సంటేజ్ వాల్యూ బిట్వీన్ 1 to 99. సో ద డయాగ్రామ్, నో నో ఏంజల్ ఫిష్ ఇస్ ద టెగ్న గ్రే అన్నాడు చూడండి, ఇన్ గ్రే ఇట్స్ ఎ డయాగ్రామ్. దెర్ ఇస్ నో ఓవర్ లాపింగ్ బిట్వీన్ ది స్టిన్ గ్రే అండ్ ఏంజల్ ఫిష్. నో స్టిన్ గ్రే ఇస్ ఎ స్టార్ ఫిష్. మోస్ట్ ఇన్ గ్రే ఇస్ ద స్టార్ ఫిష్. ఇప్పుడు కంక్లూజన్స్ ఏం చెప్పాడు చూడండి, సమ్ ఏంజల్ ఫిష్ ఆర్ స్టార్ ఫిష్ ఇస్ ఎ పాసిబిలిటీ. అంటే కొన్ని ఏంజల్ ఫిష్ అనేది చూడండి స్టార్ ఫిష్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్నాడు. ఆఫ్ కోర్స్ అండి, ఈ ఏంజల్ ఫిష్ మొత్తాన్ని నువ్వు స్టార్ ఫిష్ లో సమ్ చెప్పొచ్చు, ఆల్ చెప్పొచ్చు. అంటే వీ కెన్ అస్యూమ్ ఎనీ రిలేషన్. సో డెఫినెట్లీ 1 అనేది కంక్లూడ్ చేయొచ్చు మన డయాగ్రామ్ నుంచి. సో ఐ కెన్ అస్యూమ్ ఆల్ ఏంజల్ ఫిష్ ఇన్ టు ద స్టార్ ఫిష్, ఐ కెన్ అస్యూమ్ సమ్ ఏంజల్ ఫిష్ ఇన్ టు ది స్టార్ ఫిష్. సెకండ్ వన్, ఇక్కడ క్యాన్ బి అన్నా మేబీ అన్నా కూడా అది ఏమవుతుందండి, క్యాన్ బి మేబీ. సో దీని ఏం డిఫైన్ చేస్తామమ్మా, పాసిబిలిటీ కింద డిఫైన్. సో చూడమ్మా, ఆల్ సీల్ క్యాన్ బి ఏ స్టిన్ గ్రే అన్నాడు. ఆల్ సీల్ క్యాన్ బి ఏ స్టిన్ గ్రే, అఫ్ కోర్స్ అవుతుందండి. ఆల్ సీల్ మొత్తం ఏంజల్ ఫిష్ అవ్వదు, కానీ ఆల్ సీల్ మొత్తం స్టిన్ గ్రే అనేది అవుతుందా? అవ్వదు.
ఎందుకు అవ్వదు? ఏంజిల్ ఫిష్ తో ఓవర్లాప్ అయ్యింది. ఏంజిల్ ఫిష్ తో ఓవర్లాప్ అవ్వకపోతే స్టెయిన్ గ్రీ తో అజంప్షన్ అవుతుంది. బట్ నువ్వు సీల్ మొత్తాన్ని తీసుకుంటే ఆటోమేటిక్ గా ఏంజిల్ ఫిష్ వస్తుంది. ఏంజిల్ ఫిష్ స్టెయిన్ గ్రీ కి రిలేషన్ ఉండకూడదని క్లియర్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి టూ అనేది ఫాలో అవుతుంది. దెర్ ఇస్ నో అజంప్షన్ బిట్వీన్ సీల్ అండ్ స్టెయిన్ గ్రీ. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? ఓన్లీ వన్ మాత్రమే ఫాలో అవుతుంది. కాన్సెప్ట్ అండి, మనం కాన్సెప్ట్ అనేది ప్రాపర్ గా తెలియాలి. క్లియర్? ఎవరీవన్ జస్ట్ లైక్ అవర్ వీడియో. ప్రతి పార్టిసిపెంట్ మన వీడియోని లైక్ చేయండి అమ్మా. సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. అత ట్రై సెకండ్ వన్. ఎక్స్పెక్టింగ్ ఏ రెస్పాన్స్ ఇన్ ద చాట్ బాక్స్. యొక్క ఆన్సర్స్ ఇన్ చాట్ బాక్స్ లో చెప్పండి అమ్మా. దెన్ నాకు అర్థమవుతుంది మీకు ఎలా చేయగలుగుతున్నారు అనేది, మీ థాట్ ప్రాసెస్ నాకు అర్థమవుతుంది. Yes, try the next question. Only a few. Again, only a few is a representation of some place, somewhere. Only a few dolphins or clownfish. Again, some cheppinappudu manam em cheptamante some not kuda cheptam. So representation chala important. And negative sheet cheppamante ardham enti? Dolphin mottanni nu clownfish la assumption cheyalemo ani ardham. All clownfish are turtle. All clownfish are turtle. Only turtle is a crab. So only ante meeku em cheppanante reverse of all condition. Ante all crab or turtle ante crab anedi edaithe undo adi turtle ki maatrame sambandhinchindi. Ante crab mottanni nu dentlone assumption cheyalemante. Ante turtle ni kuda assumption cheyalem endukante టర్టిల్ మొత్తం అనేది తీసుకొస్తే క్రాబ్ వస్తుంది. క్రాబ్ అనేది టర్టిల్ కి మాత్రమే సంబంధించింది అనేది క్లియర్ డేటా. ఇప్పుడు చూడండి, సమ్ క్రాబ్ ఆర్ డాల్ఫిన్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటాడు. సమ్ క్రాబ్ ఆర్ డాల్ఫిన్ ఇస్ ఎ పాసిబిలిటీ రాంగ్ పాసిబిలిటీ అండి. ఎందుకంటే క్రాబ్ అనే క్లియర్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ టర్టిల్ ఇస్ ఎ క్రాబ్ అంటే క్రాబ్ అనేది టర్టిల్ కి మాత్రమే సంబంధించింది అంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కడ అసంప్షన్ చేయలేవు. కాబట్టి తర్వాత ఆల్ టర్టిల్ క్యాన్ బి ఎ డాల్ఫిన్, ఆల్ టర్టిల్ క్యాన్ బి ఎ డాల్ఫిన్ అన్నాడు. అది కూడా రాంగ్ అండి. ఎందుకు? టర్టిల్ మొత్తం తీసుకొస్తే క్లౌన్ ఫిష్ వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ ఆటోమేటిక్ గా నీకు క్రాబ్ వచ్చేస్తుందండి. క్రాబ్ అనే ఇన్ఫర్మేషన్ ని నువ్వు దేంట్లోనే అసంప్షన్ చేయకూడదు అనే క్లియర్ స్టేట్మెంట్ ఉంది. కాబట్టి నువ్వు టర్టిల్ మొత్తాన్ని కూడా డాల్ఫిన్ లో చెప్పలేవు, ఎందుకంటే క్రాబ్ అనేది టర్టిల్ కి మాత్రమే సంబంధించింది. కాబట్టి ఆన్సర్ నైదర్ ఆఫ్ ది కంక్లూజన్స్ ఫాలోస్. ఏ కంక్లూజన్ ఫాలో అవ్వదు. నెంబర్ 3. ఓన్లీ ఎ ఫ్యూ జెల్లీ ఫిష్ ఆర్ షెల్ ఫిష్. ఓన్లీ ఎ ఫ్యూ జెల్లీ ఫిష్ ఆర్ షెల్ ఫిష్. ఓన్లీ ఫ్యూ అంటే ఏంటి? మనం సమ్ నాట్ ని కూడా రిప్రజెంట్ చేయాలి. అంటే కొంత పర్సంటేజ్, అది ఎంత అనేది తెలియదు, ఆ పోర్షన్ అనేది షెల్ ఫిష్ లో చెప్పలేము. నో షెల్ ఫిష్ ఈజ్ లోబ్స్టర్. నెక్స్ట్ ఓన్లీ లోబ్స్టర్ ఇస్ ద వేల్. అంటే ఆల్ వేల్ ఇస్ ద లోబ్స్టర్. సో వేల్ అనేది గుర్తుపెట్టుకున్నాం, ఇలా నెగటివ్ షేప్ పెట్టుకున్నారు అనుకో, వేల్ అనేది లోబ్స్టర్ కు మాత్రమే సంబంధించింది అని అర్థం. అది నువ్వు ఏ బోర్డర్ లోని అసంప్షన్ చేయలేవు. కంక్లూజన్ ఏమన్నాడు? నో వేల్ ఈజ్ ఎ జెల్లీ ఫిష్. నో వేల్ ఈజ్ ఎ జెల్లీ ఫిష్ అబ్సల్యూట్లీ రైట్ అండి. ఎందుకంటే నువ్వు వేల్ అనేది లోబ్స్టర్ కి మాత్రమే సంబంధించింది, వేల్ అనేది నువ్వు షెల్ ఫిష్ తోనే చెప్పలేవు, జెల్లీ ఫిష్ తోనే చెప్పలేవు. ఒకవేళ ఓన్లీ కేస్ కాకుండా నార్మల్ కేస్ అనుకున్నావు అనుకో, నో వేల్ ఈజ్ ఎ జెల్లీ ఫిష్ అనేది రాంగ్ అవుతుంది. దట్స్ వై వి కాంట్ అస్యూమ్ ఎనీ వేల్ ఇన్ టు ద జెల్లీ ఫిష్. దట్స్ వై వన్ ఇస్ పక్కా రైట్. సెకండ్ వన్, సమ్ లోబ్స్టర్ ఇస్ నాట్ ఏ జెల్లీ ఫిష్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, సమ్ నాట్ కేస్ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఆల్ అనే అసంప్షన్ ని చెక్ చేసుకోండి సరిపోతుంది. ఎలా సార్ అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. ఆల్ అంటే అర్థం ఏంటి? 100% అని చెప్పాను కదా. ఆల్ అంటే ఏంటి? 100%. ఇప్పుడు చూడు, సమ్ లోబ్స్టర్ నాట్ జెల్లీ ఫిష్ అన్నాడు. ఇప్పుడు లోబ్స్టర్ మొత్తం జెల్లీ ఫిష్ లో అవుతుందా?
అవ్వదు. ఎందుకు? లోబ్స్టర్ మొత్తం తీసుకొస్తే వేలు వస్తుంది, వేలు ఉన్న చోట జెల్లీ ఫిష్ అవ్వదు కాబట్టి. సో లోబ్స్టర్ అంటే 100% అవునప్పుడు 1 to 99% అవుతుందా? అవ్వదు, అవ్వదు అనే వాడు చెప్తున్నాడు. ఏంటంటే సమ్ లోబ్స్టర్ అనేది జెల్లీ ఫిష్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే రెండు కంక్లూజన్స్ ఫాలో అవుతాయి, రెండు కంక్లూజన్స్ ఫాలో అవుతాయి అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కేస్ అనేది దానికి మాత్రమే సంబంధించింది. అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని నువ్వు దేంతో రిప్రజెంట్ చేయకు. నెక్స్ట్, దే హ్యావ్ ఎ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్. మన ట్రీ డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేయడం తెలియాలి. దేర్ ఆర్ 8 మెంబర్స్ ఏ టు హెచ్. దే ఆల్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ హావింగ్ ఏ 3 జనరేషన్స్, టోటల్ 3 జనరేషన్. డి ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హెచ్. డి ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హెచ్ అంటే అర్థం ఏంటి? డి అనేది హెచ్ కు కూతురు, ఒకరే కూతురు. అంటే కొడుకులు ఉండొచ్చేమో తెలియదు, కానీ కూతురులో మాత్రం ఒకరే. డి ఈస్ ద డాటర్ ఆఫ్ హెచ్. తర్వాత ఏమన్నాడు చూడండి, హెచ్ ఈస్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ జి. హెచ్ ఈస్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ జి. అండ్ ఇంకొండి చూడమ్మా, షీఈస్ అన్మ్యారీడ్ అని కూడా అన్నాడు. సో డీకి కపుల్ కాదు. తర్వాత ఏంటి, స్టిల్ హెచ్ అనేవాడు ఫాదర్ ఇన్ లా ఆఫ్ జి అంటే డీకి ఎవరో ఒక సిబిలింగ్ ఉండాలి, సిబిలింగ్ కి మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి జి అవ్వాలండి, అప్పుడే హెచ్ అనేవాడు ఫాదర్ ఇన్ లా అవుతారు. అంటే డి అన్మ్యారీడ్ అని క్లియర్ డేట్ అవుతుంది కాబట్టి. ఎఫ్ ఈస్ ద సన్ ఆఫ్ ఏ. సో టేక్ ఎ డయాగ్రామ్, సెపరేట్ డయాగ్రామ్. ఎఫ్ ఈస్ ద సన్ ఆఫ్ ఏ. హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఈ. హూ అంటే ఏంటి? ఎనీ డబ్ల్యూ టర్మ్, హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, ఇలా ఎనీ డబ్ల్యూ టర్మ్స్ వచ్చినాయి అంటే అది ప్రీవియస్ పర్సన్ గురించి చెప్తున్నాడు అండి. అంటే ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఈ, అంటే ఇద్దరు కపుల్స్. తర్వాత బీడీఆర్ సిబిలింగ్స్. ఓకే, బీడీఆర్ సిబిలింగ్స్. ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జి. ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ జి అంటే జి జెండర్ ఇంకా తెలియదు. సి ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. సో సి ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అండ్ చైల్డ్ ఆఫ్ బి. ఎండ్ అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి? సి గురించి చెప్తున్నాడు. ఎండ్ అన్న బట్టన సి గురించి చెప్తున్నాడు. అంటే సి ఈస్ ద చైల్డ్ ఆఫ్ బి. సి ఈస్ ద చైల్డ్ ఆఫ్ బి. అండ్ తర్వాత ఏమన్నాడు, సి ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. సి ఈస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. ఏ ఈ కపుల్ ఉంది అంటే జాగ్రత్తగా చూడమ్మా. సో జి యొక్క పేరెంట్స్ ఎవరు అవుతారంటే ఏ. ఏ యొక్క వైఫ్ ఎవరు అవుతారు? జి. అయితే ఇక్కడ సి యొక్క రిలేషన్ మనకు తెలియాలి, ఎందుకంటే సి యొక్క జెండర్ మనకు తెలియాలి, ఎందుకంటే సి ఇస్ ద చైల్డ్ ఆఫ్ బి అన్నాడు. పాయింట్ నెంబర్ 1. బిజి జనరేషన్ అంటే జెండర్స్ ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, బిడి సిబ్లింగ్స్ అని తెలుసు, డి ఇస్ ద ఓన్లీ డాటర్ అని తెలుసు, అంటే ఒకే కూతురు. అంటే బి ఏమవుతారండి? కొడుకు అవుతారు. బి కొడుకు అయితే ఆటోమేటిక్ గా జి ఏమవుతారు? వైఫ్ అవుతారు. లైక్ బికి వైఫ్ అవుతారు అంటే ఫిమేల్ క్యాండిడేట్ అవుతారు. సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ లో మనకి సి యొక్క జెండర్ ఎక్కడ డిఫైన్ చేయలేదు. అండ్ ఒక దగ్గర మాత్రం చెప్పాడు, ఏమన్నాడు, సి ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అన్నాడు. సి ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అంటే ఈస్ ద మేల్ పర్సన్. పర్ఫెక్ట్ రిలేషన్స్ అన్ని ఇండికేట్ చేసాం. నౌ జెండర్ జనరేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దీని ప్రకారం క్వశ్చన్స్ ఫాస్ట్ గా చెప్పండి. మేక్ ఇట్ ఫాస్ట్. హౌ ఇస్ జి రిలేటెడ్ టు హెచ్. జి అనే వ్యక్తి హెచ్ కి ఏమవుతారు? డాటర్ ఇన్ లా. నెక్స్ట్ వన్, హౌ ఇస్ బి రిలేటెడ్ టు సి. బి రిలేటెడ్ టు సి, బి ఇస్ ద ఫాదర్. నువ్వు వన్స్ డయాగ్రామ్ అనేది కన్ఫర్మ్ అయిపోతే నువ్వు ఆన్సర్స్ అనేది సెకండ్ సార్ టిక్ మార్క్ చేసుకుంటావు. ఈ లైవ్ సెషన్ యొక్క పీడిఎఫ్స్ కావాలంటే యూ కెన్ ఫాలో అవర్ ఛానల్ ఇన్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి అమ్మా, మీకు పీడిఎఫ్స్ ఏమైనా కావాలంటే. నెక్స్ట్, ఏజ్ కంపారిజన్ అయ్యో, డేట్స్ ఆర్ డైరెక్షన్ సెన్స్ ఆర్ బ్లడ్ రిలేషన్స్, డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 to 3 marks అవుట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ. కంపారిజన్స్ ప్రాపర్ గా నేర్చుకుంటాం. వెరీ గుడ్ మాధురి. ఓకే, ద నెక్స్ట్ వన్.
Now, there are six friends here, P, Q, R, S, T, U, having a different weights. So there is a six persons having a different weights. So I just consider this one is the highest weight. So this one is the lowest. Consideration calculation problem. Q is, so sorry, first one. R is heavier than T. R అనే వాడు టీ కన్నా హెవియెస్ట్ పర్సన్ బట్ గాని ఎండ్ గాని అని గురించి మాట్లాడితే అక్కడ ఎవరు వస్తారండి ఆర్ గురించి చెప్తున్నాడు ఆర్ ఈజ్ లైటర్ దెన్ యూ ఆర్ ఈజ్ లైటర్ దెన్ యూ అంటే ఆర్ యొక్క వెయిట్ యూ కన్నా తక్కువ అంటే యూ అనే ఆర్ కన్నా ఎక్కువ బట్ ఇది ఎప్పుడు కాన్సిక్యూటివ్ అయితే కాదండి కాన్సిక్యూటివ్ అయితే కాదు సో ఆర్డర్ ప్రకారం యూ కింద ఆర్ రావాలి ఆర్ కింద టీ రావాలండి నెక్స్ట్ వన్ క్యూ ఈజ్ లైటర్ దెన్ ఓన్లీ పీ క్యూ అనేవాడు పీ క్యూ అనేవాడు మాత్రమే పీ కన్నా తక్కువ వెయిట్ లో ఉన్నాడు అంటే క్యూ ఈజ్ లైటర్ దెన్ హీ ఈస్ ద ఓన్లీ ఓన్లీ అనేది చూసారంటే చాలా ఇంపార్టెంట్ మీనింగ్ అమ్మా సో క్యూ ఈజ్ లైటర్ దెన్ ఓన్లీ పి అంటే పి ఈజ్ ద హెవియెస్ట్ పర్సన్ నౌ టి ఈజ్ నాట్ ఎ లైటెస్ట్ అంటే వి కాంట్ ప్లేస్ హియర్ బై ది టి అండ్ టీస్ వెయిట్ ఈస్ 50 kg టీస్ వెయిట్ ఈస్ 50 kg నౌ ద వన్ హూ ఈస్ థర్డ్ హెవియెస్ట్ ఈస్ 63 1 2 3 సో థర్డ్ హెవియెస్ట్ పర్సన్ ఈస్ 63 అంటే మనం యుఆర్టి అనేది ఈ త్రీ ప్లేస్ లో వస్తుంది ఎందుకంటే టి అనేది లాస్ట్ ప్లేస్ లో రాకూడదు కాబట్టి సో అన్ని ఆల్ఫాబెటిక్ లో మిగిలిన వారు చూడమ్మా పి క్యూ ఆర్ ఎస్ మిగిలేడు కాబట్టి ఎస్ ఈస్ ద లోయెస్ట్ ఇప్పుడు క్వశ్చన్ వెళ్ళిపోండి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ పాసిబుల్ వెయిట్ ఆఫ్ 49 kg 49 kg ఎవరికి పాసిబుల్ ఉంది నీకు ఆల్రెడీ తెలుసు టి అనేది 50 kg ఉన్నప్పుడు పి కింద ఉన్న వాడిది 49 పాసిబుల్ కేస్ అవుతుంది కాబట్టి ఎస్ నెక్స్ట్ వన్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ యాజ్ పాసిబుల్ వెయిట్ ఆఫ్ 61 kg 61 kg ఎవరికి పాసిబుల్ ఉందంటే పీక్యూ అవుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క వెయిట్ 63 కన్నా ఎక్కువ సో 61 పాసిబుల్ వెయిట్ ఉన్న ఒకే ఒక పర్సన్ ఎవరు అవుతారండి ఆర్ వెరీ గుడ్ నాన్న మాధురి రాజు సెకండ్ వన్ ఇస్ ఆర్ వెరీ గుడ్ నాన్న రాజు అబ్జర్వ్ చేయండి అమ్మా ఎలా మనం ఒక్కొక్క పారామీటర్ ని కన్ఫర్మ్ చేస్తామండి నెక్స్ట్ Puzzle. Next, puzzle data. Study the following information to answer the given questions. So, ఒక్క puzzle గాని arrangement గాని complete చేస్తే you can get five marks. Now, there are eight persons. A, B, C, D, E, F, G, H. Who were born on the same date of same month of different years? 1952, 1999. Not necessary in the same order. The ages of a person are calculated with respect to the year 2017. So, you can age calculation in 2017. That is the year. If year puzzle, kaani, month puzzle, kaani, day puzzle, kaani, డేట్ పజిల్ గాని ఇస్తే ఫస్ట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్ చేసుకోండి పర్సన్ ని కాన్స్టెంట్ చేయకండి ఇంటి పాయింట్ మీ కదమ్మా జాల జాతకన ఇయర్ వరకు చూస్తే 1950 1954 1962 1971 1978 1982, 1995, 1999. ఇది ఇయర్ ఇన్ఫర్మేషన్ బట్ ఎప్పుడైనా ఇయర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా మీరు ఏజెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎందుకంటే ఏజ్ కంపారిజన్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో సో ప్రతి ఇయర్ 2017 లెక్క పెట్టుకోమన్నాడు 50 కాస్త 2017 అవ్వాలంటే ఇక్కడ 50 కలపాలి అక్కడ 17 ఉండాలి అంటే ఓవరాల్ గా ఎంతమ్మా 67 ఇప్పుడు ఈ నెక్స్ట్ పుట్టాడు అంటే వీడికి వీడికి 4 సంవత్సరాలు తేడా అంటే వీడికి ఎంత అవుతుంది 63 అవుతుందండి సో 54కి 62కి మనకి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ వస్తుందమ్మా 8 ఇయర్స్ డిఫరెన్స్ అవుతుంది అంటే ఇతని ఏజ్ ఎంత అవుతుంది 55 62 తర్వాత 71 లో పుట్టాడు అంటే మనకి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ వస్తుందమ్మా మనకి 9 ఇయర్స్ డిఫరెన్స్ వస్తుంది 9 ఇయర్స్ డిఫరెన్స్ అంటే మనకి వాల్యూ ఎంత అవుతుందండి 46 అవుతుంది తర్వాత 71 తర్వాత 78 అంటే 7 ఇయర్స్ తర్వాత పుట్టాడు అంటే ఈ ఏజ్ ఎంత అవుతుందమ్మా 39 అలా కంపారిజన్ చేసి న్యూమరికల్స్ ఫాస్ట్ గా సెపరేట్ చేసుకోండి 78 కి 82 కి మనకి 4 ఇయర్స్ తర్వాత పుట్టాడు కాబట్టి ఏజ్ అంతా 34 82 కాస్త 95 తర్వాత పుట్టాడు అంటే 13 ఇయర్స్ డిఫరెన్స్ ఉందండి 13 ఇయర్స్ అంటే ఎంత అమ్మా 22
వీడికి వీడికి 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉండాలి. ఎంటీ డేస్ ఎంత అవుతుందమ్మా? 18. సో ఏజెస్ ని ఈ విధంగా డేటాతో సెపరేట్ చేసేస్తాం. నౌ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇస్ ద ఓల్డెస్ట్ పర్సన్, అంటే ఈ అనేవాడే 1950 లో పుట్టాడండి. ఈ ఇస్ ద ఓల్డెస్ట్ పర్సన్, ఆ పర్టికులర్ పర్సన్ 1950 లో పుట్టాడు. నెక్స్ట్ వన్, ఎఫ్ వాస్ బోర్న్ ఆఫ్టర్ 1978 బట్ నాట్ ఇన్ 1995. 1978 తర్వాత పుట్టాడు, 95 లో పుట్టలేదు. అంటే మనకి 82 అవ్వచ్చు అండి ఎఫ్ అనేవాడు. 82 అవ్వచ్చు, లేదనుకుంటే మనకు ఇంకో పాసిబిలిటీ వస్తుంది. ఈయన ఫస్ట్ కేసులో తీసుకుంటాం, 1899 లో తీసుకుంటాం. ఇలా మనకి 2 పాసిబిలిటీస్ వస్తుంది. తర్వాత సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎఫ్ అండ్ ఏ ఈస్ 81 ఇయర్స్. ఎఫ్ ఏ కలిపితే 81 ఇయర్స్ రావాలి. సో 35 కి 81 కలపాలంటే నీకు ఎంత కలపాలండి? మనకి 46 కలపాలండి. కాబట్టి ఈ కేసులో ఏ ఇక్కడ అవుతాడు. 18 అయితే 81 కావాలి అంటే 63, కాబట్టి ఏ ఇక్కడ అవుతాడు. చూడండి అమ్మా, సమ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు 81 ఇయర్స్ అనే డేటా ఇచ్చాడు. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ హెచ్ ఈస్ లెస్ దాన్ 9. సో డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ హెచ్ లెస్ దాన్ 9 అన్నాడు. అంటే ఏకి హెచ్కి డిఫరెన్స్ అనేది ఏజ్ లెస్ దాన్ 9 ఉండాలి, అంటే 9 కన్నా తక్కువ ఉండాలండి. జాగ్రత్తగా చూడండి అమ్మా, 9 కన్నా తక్కువ ఉండాలి అంటే ఇక్కడ 63 కి 55 కి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ గా 8 ఇయర్స్ అవుతుంది. కాబట్టి హెచ్ ఇక్కడ అవుతుంది అమ్మా. ఇక్కడ అంటే మనకి ఎంగర ఎల్టర్ అని తెలియదు, కానీ అక్కడ ఉన్న పాసిబిలిటీ ఒకటే. బట్ మనం ఫస్ట్ కేసులో తీసుకునేటప్పుడు 46 కి 39 కి డిఫరెన్స్ ఎంత? 7 ఇయర్స్ అండి. 55 కి 46 కి డిఫరెన్స్ ఎంత? మనకి 46 కి 55 కి డిఫరెన్స్ ఎంత? ఎగ్జాక్ట్ గా 9 ఇయర్స్. బట్ క్వశ్చన్ క్లియర్ గా చెప్పాడు ఏకి హెచ్ కి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ అనేది 9 ఉండాలి. కాబట్టి హెచ్ ని మనం 1978 లో కన్ఫర్మ్ చేస్తాం. సో బి వాస్ బోర్న్ ఇన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్టర్ హెచ్. బి అనేవాడు ఆడ్ ఇయర్ అండి, ఆడ్ ఇయర్ లో పుట్టాడు. ఎప్పుడు? ఆఫ్టర్ హెచ్. తర్వాత బట్ నాట్ బోర్న్, బట్ అనేది అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? మనం మరలా బి గురించే చెప్తున్నాడు. బి ఈజ్ ఇన్ నాట్ ఇన్ 1995. బి ఇక్కడ రాదు. ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్ అంటే బి అనేది ఇక్కడ అవుతుంది, క్లియర్. అండ్ బి అనేది ఇచ్చిన తర్వాత రావాలి, కాబట్టి బి అనేది ఇచ్చిన తర్వాత రావాలంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్, కాబట్టి బి ఇక్కడ అవుతుంది అండి. ఎందుకంటే 1971 అనేది ఆడ్ నెంబర్. తర్వాత సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ డి అండ్ జి 61 ఇయర్స్. డికి జికి 61 ఇయర్స్ అని చెప్పాడు. సో డి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 61 ఇయర్స్. సమ్ కలిపితే 61 ఇయర్స్ రావాలండి. సో 61 ఇయర్స్ రావాలి అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా, ఈజీ లాస్ట్ వన్ డి ఈజ్ ఎంగర్ దెన్ జి అని చెప్పాడు. ఓకే డన్. డిజిన్ కన్ఫర్మ్ చేస్తే క్వశ్చన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టేనండి, ఎందుకంటే ఆల్ పారామీటర్స్ మనం కన్ఫర్మ్ చేస్తాం. సో 61 రావాలంటే చూడండి, 63 అవ్వదు, 55 కి 22 అవ్వదు, కాబట్టి ఈ కేసు ఎలిమినేటెడ్ తీసేయచ్చు. ఎందుకంటే మనకు మొగులు 3 హైయెస్ట్ నెంబర్లే మిగిలినాయి. సో సమ్ మీద వాళ్ళిద్దరికి 61 ఉండాలి, కాబట్టి అది అవ్వదు. సో 39 ప్లస్ 22 అవుతుందండి. అంటే ఏదైనా డిఆర్జీ ఇక్కడ, డిఆర్జీ ఇక్కడ. బట్ లాస్ట్ లో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు, డి ఈజ్ ఎంగర్ దాన్ జి. డి అనేవాడు ఎంగర్ అంటే జి అనేవాడు ముందు పెట్టాడు, అంటే జి యొక్క ఏజ్ ఎక్కువ ఉంటుంది. జి ఇక్కడ, డి దెన్ ప్రతి పాయింట్ ని ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది బాగా నేర్చుకోండి. సో ఓవరాల్ గా మనకు మిగిలింది ఎవరు? సి. సో సి అనేవాడే 1982 లో పుట్టాడు. చూడండి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటూ పజిల్ ముందుకెళ్ళింది అనేది జాగ్రత్త చూసేస్తాం. దట్ ఇస్ ద ఎంటైర్ అరేంజ్మెంట్. నౌ గివ్ మీ ద ఆన్సర్. ఎస్ రంజిత్, గో ఫర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ జీ ఇన్ 2017? జీ యొక్క ఏజ్ ఎంత అన్నాడు? 39 ఇయర్స్. హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిఫోర్ సి? సి ముందు ఎంతమంది ఉంటారు? 1, 2, 3, 4, 5 మెంబర్స్. టేక్ ఇట్ ఫాస్ట్. వాట్ ఈస్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఎఫ్? హెచ్ కి ఎఫ్ కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత? హెచ్ కి ఎఫ్ కి మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్ 55, 18 డిఫరెన్స్ అండి. 55 లోంచి 18 తీసేస్తే సరిపోతుంది.
5 నుంచి 8 తీస్తే 7, సో 37 ఇయర్స్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, హూ వాజ్ బోర్న్ ఇన్ 1971? 1971 లో ఎవరు పుట్టారు? బట్ యువర్ కేజ్ 46 ఇయర్స్. హూ ఇస్ ద ఫిఫ్త్ ఓల్డెస్ట్ పర్సన్? ఫిఫ్త్ ఓల్డెస్ట్ పర్సన్, 1, 2, 3, 4, 5, ఫిఫ్త్ ఓల్డెస్ట్ పర్సన్ అనేవాడు జీ అండి. వెరీ గుడ్ మనోజ్. అరే పజిల్ కంప్లీట్ అయిపోతే ఆప్షన్స్ అనేది ప్యారలల్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ పజిల్ ని ఎంత ప్రాపర్ గా అరేంజ్ చేయాలనేది ఇంపార్టెంట్. అన్సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇస్ ఎ ఫైవ్ క్వశ్చన్స్. అన్సర్టెన్ నెంబర్ ఆఫ్ పజిల్స్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ ఏ పారామీటర్ తో మనం తీసుకోవాలి, ఎలా కంటిన్యూ అవ్వాలి అనేది చాలా మందికి డౌట్ అండి. ఎప్పుడైనా అన్సర్టెన్ నెంబర్ ఆఫ్ పజిల్స్ అరేంజ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా తీసుకుంటూ స్టార్ట్ చేసేస్తాం. ఈ క్వశ్చన్ చూద్దాం జాగ్రత్త. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ ఇన్ ఏ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఫస్ట్ ఫస్ట్ మీరు ఏం కన్ఫర్మ్ చేస్తారు, నార్త్ అన్నాడంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పీపుల్ వస్తారు, ఇక్కడ రైట్ సైడ్ పీపుల్ వస్తారు, అది కన్ఫర్మ్ చేస్తారు. ఏమన్నాడు, లైన్ టు లైన్ చదవండి. టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ ద వన్ హూ ఈస్ సెకండ్ రైట్ ఆఫ్ ఆర్ అండ్ పి. ఫస్ట్ ఆర్ తో వాడు ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎలా చేస్తాం, సో దెర్ ఇస్ ఎ పర్సన్, జాగ్రత్తగా చూడమ్మా, దెర్ ఇస్ ఎ పర్సన్ ఆర్, ఆర్ ఇక్కడ తీసుకుందామండి. సెకండ్ రైట్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఆర్ కి సెకండ్ రైట్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి పీకి మధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నేను టువర్డ్స్ రైట్ తీసుకున్నాను అనుకో, సో ఇద్దరు వ్యక్తులు అనుకుంటే పీని ఇక్కడ తీసుకుంటారండి. లేదు, సెకండ్ రైట్ ఆఫ్ ఆర్ ఇద్దరు వ్యక్తులు అనుకుంటే పి అనేవాడిని ఇక్కడ తీసుకోవచ్చండి. ఎందుకంటే బిట్వీన్ అన్నాడు కానీ వాడు రైటా లెఫ్టా అనేది తెలియదు, కాబట్టి రెండు కేసెస్ తోనే కంటిన్యూ అవ్వాలి మనం. తర్వాత ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ పి. ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఫోర్త్ రైట్, ఎస్ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్త్ రైట్ ఆఫ్ పి. మళ్ళీ ఈ కేసులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, సో ఎగ్జాక్ట్ గా ఎస్ ఈస్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ పి. తర్వాత ఫోర్ పర్సన్స్ సిట్ బిట్వీన్ టి అండ్ డబ్ల్యూ, అంటే టీకి డబ్ల్యూకి మధ్య ఫోర్ పర్సన్స్ ఉన్నారు. ఇద్దరిని ఇంకా అరేంజ్మెంట్ లో తీసుకెళ్ళలేదు కాబట్టి డేటా సెపరేట్ గా రాస్తారు. సో దెర్ ఇస్ అ ఫోర్ పర్సన్స్ సిట్ బిట్వీన్ టి అండ్ డబ్ల్యూ. హూ అన్నాడు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు, డబ్ల్యూ గురించి చెప్తున్నాడు. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్, 1, 2, 3 థర్డ్ రైట్ ఆఫ్ ఎస్. ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. నా ఇప్పుడు టీ గురించి చూద్దాం. టీ మనకి రైట్ సైడ్ వస్తాడో లెఫ్ట్ సైడ్ వస్తాడో ఇంకా తెలియదు, కాబట్టి నేను కీ పాయింట్ కింద రాస్తున్నాను. తర్వాత వి సిట్స్ ఎడ్జసెంట్ టు ఆర్, వి అనేవాడు ఆర్ కి ఎడ్జసెంట్. వి సిట్స్ ఎడ్జసెంట్ టు ఆర్, పక్కన కూర్చోవాలి, అదే లెఫ్ట్ ఆ రైట్ అనేది తెలియదండి. వి సిట్స్ ఎడ్జసెంట్ టు ఆర్, కామ పెట్టాడంటే మరలా వి గురించి చెప్తున్నాడండి. వి ఈస్ ఫోర్త్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. వి ఈస్ ఎగ్జాక్ట్లీ ఫోర్త్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఎండ్, ఒక ఎండ్ నుంచి వాడు ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు. తర్వాత అట్మోస్ట్ టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ వి అండ్ క్యూ, అంటే జాగ్రత్తగా చూడమ్మా, అట్మోస్ట్ టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ వి అండ్ క్యూ. వి కి క్యూ కి మాక్సిమం, అట్మోస్ట్ అంటే ఏంటి, మాక్సిమం ఇద్దరు ఉండాలండి. అంటే ఇద్దరున్నా పర్లే, ఒకరున్నా పర్లే, జీరో ఎవరు లేకపోయినా పర్లేదండి. ఎందుకంటే అట్మోస్ట్ అనే ఇన్ఫర్మేషన్ మాక్సిమం నుంచి నన్ వరకు రిప్రజెంట్ చేస్తుంది. అట్మోస్ట్ అంటే మాక్సిమం టు నన్ను గుర్తుపెట్టుకున్నాం. తర్వాత హూ, హూ అంటే ఎవరమ్మా, క్యూ. క్యూ నైదర్ సిట్స్ ఎడ్జసెంట్ టు ఆర్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. క్యూ ఈస్ నాట్ ఎడ్జసెంట్ టు ఆర్ నాట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. క్యూ అనేవాడు ఆర్ కి ఎడ్జసెంట్ గా రాకూడదు, లెఫ్ట్ ఆఫ్ ఆర్ కూడా కూర్చోకూడదు అని ఇచ్చాడండి డేటా. తర్వాత ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్ బిట్వీన్ బి అండ్ పి as same as number of persons sit between p and one who is the immediate right of u and who sits right of s. చూడండి కొంచెం పెద్ద ఇన్ఫర్మేషన్, ఇది ఏమి ఇచ్చాడు మళ్ళీ చూద్దాం. The number of persons sit between b and p, so
నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ పి ఈ సేమ్, అంటే బికి పికి మధ్యలో ఎంత మంది అయితే కూర్చున్నారో ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ పి పికి ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ యూ కి ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎవడైతే కూర్చున్నాడో వాడికి అంతమంది కూర్చున్నారు అండ్ పిఈ తర్వాత ఏమన్నాడండి యూ అనేవాడు సిట్స్ రైట్ ఆఫ్ ఎస్ యూ అనేవాడు ఎస్ కి రైట్ సైడ్ రావాలి జాగ్రత్తగా చూడండి సో లాస్ట్ వన్ ఇంకేమన్నాడు అట్మోస్ట్ టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ రైట్ ఆఫ్ డబ్ల్యూ మాక్సిమం ఇద్దరు లేకపోతే ఒకరు లేకపోతే సున్నా వాడు రైట్ సైడ్ లో ఈ మూడు కేసులే రావాలి అండ్ మోర్ దెన్ సిక్స్ పర్సన్స్ సిట్ బిట్వీన్ సిట్స్ టు ది రైట్ ఆఫ్ టీ ఇక్కడ చూడండి ఇప్పుడు టీని కన్ఫర్మ్ చేయగలమండి సార్ ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే ఇప్పుడు చూడు నువ్వు టీని రైట్ సైడ్ తీసుకున్నావు అనుకుంటే ఇక్కడ మనకి అట్మోస్ట్ ఇద్దరి కన్నా ఎక్కువ రాకూడదు నువ్వు నలుగురిని ఎలా తీసుకుంటావు అందుకు టీని లెఫ్ట్ సైడ్ కన్ఫర్మ్ చేస్తామండి వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారమ్మా టూ టీ తర్వాత ఏమన్నాడు సో ఈ కేసు తీసేసుకున్నాను టీ తర్వాత మోర్ దెన్ సిక్స్ పర్సన్స్ ఆరుగురు కన్నా ఎక్కువ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు కన్నా ఎక్కువ అంటే ఏడోడు కూడా అవ్వచ్చు అండి ఇంకా రావచ్చు అమ్మా కేసు అది కేసు మరలా చూడండి అమ్మా డబ్ల్యూకి టీకి మధ్య నలుగురు రావాలి వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారండి టీ వస్తాడు తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఒక కేసు కంటిన్యూ అవుతుంది తర్వాత సో మనకి టీని కూడా కన్ఫర్మ్ తీసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఇంకేం కేసెస్ తీసుకోవాలి సో వీని కన్ఫర్మ్ చేయాలి క్యూని కన్ఫర్మ్ చేయాలి అండ్ విపికి పికి యూకి ఇమీడియట్ నైబర్ అన్నాడు జాగ్రత్తగా చూడండి బీకి పీకి మధ్య ఎంతమంది ఉన్నారు సో మనకు ఆల్రెడీ తెలుసు అండి బీకి క్యూకి మధ్య గుర్తుపెట్టుకోండి వీకి క్యూకి మధ్య ఎంతమంది ఉండాలండి ఏదో టూ ఉండొచ్చు వన్ ఉండొచ్చు జీరో ఉండొచ్చు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి మనం క్యూని అయితే ఇటువైపు తీసుకోలేం కాబట్టి క్యూకి క్యూకి వీకి మధ్య ఎందుకంటే బి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అన్నాడండి బీని ఇక్కడే తీసుకోవాలండి మనం అప్పుడు క్యూ ఇక్కడే అవుతాడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ బిని మనం అరేంజ్ చేయలేమండి బి అనేది ఆర్ కి ఇమీడియట్ నైబర్ కాబట్టి ఈ కేసు అనేది గెలి చూడండి ఎలా మనం కేసుని కన్సిడర్ చేసాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఆ కేసు అనేది ఎలిమినేటెడ్ ఇప్పుడు బికి క్యూకి మధ్య ఎంతమంది ఉన్నారంటే ఒకటి ఎందుకంటే అట్మోస్ట్ మనకి ఎంతమంది ఉండొచ్చు ఇద్దరు ఉండాలంటే అట్మోస్ట్ అనేది టూ కాబట్టి మనకి ఇద్దరు చూడండి సో వికి పీకి మధ్య ఎంతమంది ఉన్నారో పీకి యూకి ఇమీడియట్ నైబర్ కి అంతమంది ఉండాలి బికి పీకి మధ్య ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఐదుగురు ఉండాలండి ఇప్పుడు పీకి యూకి మధ్య ఐదుగురే ఉండాలి ఎవరో యూకి ఇమీడియట్ నైబర్స్ చూడండి ఆ పాయింట్ మరలా చదువుకోండి సో ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్ బిట్వీన్ పి అండ్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ యూ బిట్వీన్ దర్ ఇస్ అ ఫైవ్ పర్సన్స్ పి ఇక్కడ పెట్టాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇమీడియట్ నైబర్ ఫైవ్ మెంబర్స్ ఉండాలండి ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ అంటే ఎస్ పక్కనే యూ వస్తాడు అని అర్థం చూడండి ఇప్పుడు ఓవరాల్ గా డేటా అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ మెంబర్స్ తో మనకి ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి ఇంకేముంది జాగ్రత్తగా చూడండి అమ్మా సో విఆర్ డేటా అయిపోయింది టీడబ్ల్యూ అయిపోయిందండి సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా క్యూ డేటా అట్మోస్ట్ టూ పర్సన్స్ ఉండాలి అట్మోస్ట్ టూ పర్సన్స్ ఉండాలి డన్ తర్వాత బి అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి అమ్మా ఫోర్త్ టు ది ఎండ్ సో ఫోర్త్ టు అంటే వన్ టూ త్రీ ఫోర్ అండి సో ఓవరాల్ గా అరేంజ్మెంట్ లో నైన్టీన్ మెంబర్స్ ఎందుకంటే సో వి అనేవాడు ఆర్ కి ఇమీడియట్ నైబర్ అవ్వాలి సో వి అనేవాడు ఫోర్త్ ఎండ్ నుంచి రావాలి సో ఓవరాల్ అరేంజ్మెంట్ లో పంతొమ్మిది మంది వస్తారు డేటా ఇది అన్సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్ క్లియర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం హౌ మెనీ పర్సన్ సిట్స్ టు ది రైట్ ఆఫ్ టీ రైట్ ఆఫ్ టీ ఎంతమంది అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ అండి సెవెన్ మెంబర్స్ అనేది రైట్ ఆఫ్ టీలో ఉన్నారు ఇఫ్ ఎక్సీ సిట్స్ ఎడ్జసెంట్ టు ఆర్ దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఎక్సీస్ ఎడ్జసెంట్ టు ఆర్ ఎక్సీస్ ఎడ్జసెంట్ టు ఆర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్ లో ఎక్స్ ఈజ్ ఎడ్జసెంట్ టు ఆర్ అన్నాడు అంటే మనం క్యూని ఇక్కడ కూడా తీసుకునే ఛాన్స్ ఉందండి ఎందుకంటే చూడండి అమ్మా అట్మోస్ట్ టూ టూ అవ్వచ్చు వన్ అవ్వచ్చు జీరో అవ్వచ్చు బట్ వి అనేది ఇమీడియట్ నైబరే రావాలి మనం
జాగ్రత్తగా చూడండి, ఎక్స్ ఈజ్ ఎడ్జసెంట్ టు ఆర్. ఒకవేళ ఎక్స్ నువ్వు ఎడ్జసెంట్ టు ఆర్ గా తీసుకున్నావు అంటే నౌ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్, పి విత్ రెస్పెక్ట్ టు ఎస్ అంటే ఏంటి, వన్ టూ త్రీ ఫోర్త్ ఎగ్జాక్ట్ గా ఫోర్త్ రైట్ లో ఉన్నట్టు అండి, ఫోర్త్ టు రైట్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ అరో, 19 పర్సన్స్ వచ్చారండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఎయిత్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, ఎయిత్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఎయిత్ ఎవరు ఉన్నారు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిత్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఎయిత్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరు వస్తారండి, ద పర్సన్ హూ ఈస్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ, ఎందుకంటే అది ఇమీడియట్, అది ఏంటంటే ఎంటీ ప్లేస్ కాబట్టి మనం ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ తీసుకుంటామండి. నౌ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు దట్ హూ సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ పొజిషన్ ఆఫ్ క్యూ అడిగాడు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి, ఎగ్జాక్ట్ గా సెవెంత్ టు ది లెఫ్ట్ ఈ పర్సన్. క్లియర్? ఎలా చేసామండి అంటే వాడి నెంబర్ ఆఫ్ పర్సన్స్ డేటా లేకపోయినా కూడా స్టిల్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని పర్సన్ కంప్లీట్. నెక్స్ట్ like our video, if you're new to our channel you can subscribe our channel. Data analysis Ishwar, manam ichina data lo prathi possibility ni parallel ga teeskovali, ee possibility enduku vastundani ekku alochinchukodu, ichina condition prakaram vadu eppudu left to right ani vadu number of persons between ichadu, no right to left unde parallel ga rendu possibilities ni check chestunte fast ga vellipodame shortcut ante ippudu undadandi data analysis idantha. నెక్స్ట్ వన్ చూడండి, ఒక పర్సన్ ఈ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడు లేదో చూడండి అమ్మా, ఒక పర్సన్ ఈ నుంచి డబ్ల్యూ, ఈ టు జెడ్ వెళ్తున్నాడు, జెడ్ టు డబ్ల్యూ వెళ్తున్నాడు, వెళ్తున్నప్పుడు కండిషన్ ఏమవుతుందండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమిచ్చాడు గ్రేటర్ దాన్ కాబట్టి రాంగ్. డబ్ల్యూ నుంచి యూ, ఒక పర్సన్ డబ్ల్యూ నుంచి యూకి వెళ్ళాలండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, డబ్ల్యూ నుంచి యూకి వెళ్ళాలంటే ఆ పర్సన్ ఎవరిని క్రాస్ చేయాలి, ఆర్ ని కానీ క్యూని కానీ టీని కానీ క్రాస్ చేయాలండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కనెక్టివిటీ అసలు ఏం చూడండి అమ్మా, డబ్ల్యూ టు జెడ్ వెళ్ళాలి, నో రిలేషన్, నో పాత్, పాత్ లేదండి ఇక్కడ, జాగ్రత్తగా చూడండి పాత్ లేదు, సో డబ్ల్యూతో కనెక్టివిటీ లేదు కాబట్టి బోత్ ఆర్ రాంగ్ అండి, నైదర్ కంక్లూజన్. ఎందుకంటే చూడమ్మా పాత్ ఉంటేనే రిలేషన్ వస్తుంది, ఇక్కడ డబ్ల్యూ నుంచి జెడ్కి వెళ్తేనే ఈకి వెళ్ళగలడు, సో డబ్ల్యూ నుంచి జెడ్కి వెళ్ళలేడు, వేరే దగ్గర డబ్ల్యూ ఇన్ఫర్మేషన్ కూడా లేదు కాబట్టి రాంగ్. ఫస్ట్ దాంట్లో ఈ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడు కానీ కండిషన్ ఏమొచ్చింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, వాడేమిచ్చాడు గ్రేటర్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. నెక్స్ట్ పర్సన్, ఒక పర్సన్ వై నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి, వై టు క్యూ వెళ్తాడు, క్యూ టు యూ వెళ్తాడండి, సో ఎక్కడ వరకు రీచ్ అవ్వాలి మనకి, డబ్ల్యూ వై నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి, వై నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి అంటే జాగ్రత్తగా చూడండిమ్మా, మనం యూ వరకు వచ్చేసాడు, యూ నుంచి టీకి వెళ్ళాడు, మరలా చూడండి టీ నుంచి డబ్ల్యూకి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు చూడండి మనకి విత్ అనే కండిషనే ఉంది, వాడు వితౌట్ ఇచ్చాడు అంటే కింద ఈక్వల్ సింబల్ ఇవ్వలేదు కాబట్టి అగైన్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, ఆర్ టు ఎల్ చూడండి అమ్మా, ఒక పర్సన్ ఆర్ నుంచి ఎల్కి వెళ్ళాలి, సో ఆర్ నుంచి వెళ్ళాలంటే ఆర్ నుంచి టీకి వెళ్తేనే అండి వాడు వెళ్ళకి రాగలడు, ఆర్ నుంచి టీకి పాత లేదంటే నో పాత్ అంటే నో రిలేషన్, ఇక నైట్ అన్నారండి బోత్ కేసెస్. ఈ ఫస్ట్ ది ఎందుకు రైట్ అవుతుంది అమ్మా, ఈ చూడండి ఈజ్ ఈక్వల్ టు జెడ్, జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కదా, అవుతుంది కానీ కండిషన్ ప్రయారిటీ లేదు కదా, ఈ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ డబ్ల్యూ కదా ఈశ్వర్, అవుతుంది ఓకే బట్ ప్రయారిటీ లేదు కదా. ఇక్కడ కూడా చూడు వై నుంచి డబ్ల్యూకి పాత ఎక్కడ ఉంది, వై నుంచి క్యూ ఉంది, క్యూ నుంచి యూ ఉంది, యూ నుంచి జాగ్రత్తగా చూడు, వై నుంచి క్యూ ఉంది, క్యూ నుంచి యూ ఉంది, యూ నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాలి టీకి వెళ్ళాడు, టీకి వెళ్ళాడు, టీ నుంచి డబ్ల్యూకి వెళ్ళాడు, వెళ్తున్నప్పుడు మనకి కిందన కిందన సింబల్ ఉంది చూసారా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కానీ అక్కడ ఈక్వల్ సింబల్ లేకుండా ఇచ్చాడు అందుకే రాంగ్ అండి, నైదర్ నో రైట్ ఆన్సర్. ఎస్ రంజిత్,
ఈశ్వర్ పాతుంది, నువ్వు ప్యారలల్ గా ప్రయారిటీస్ కూడా చెక్ చేయాలి. నెక్స్ట్, హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ గ్రాఫైట్ విచ్ హ్యావ్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. సో నెంబర్ ఆఫ్ పేర్ లెటర్స్ ని ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ గా మీరు న్యూమరికల్స్ లో కన్వర్ట్ చేయండి అమ్మా. అంటే చూడండి, ఎందుకంటే లెటర్స్ కన్నా నెంబర్స్ ఫాస్ట్ గా కౌంట్ చేయగలం కాబట్టి. G7, R18, A1, P16, H8, I9, T20, E5, GRAPHITE. కౌంట్ చేయండి, నువ్వు ఎప్పుడైనా కౌంట్ చేసినప్పుడు ఏ నెంబర్ సింగులర్ గా వస్తే దాన్ని ఒక పేర్ అనొచ్చండి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, నో పేర్స్. 18, 19, 20, 21, 22, 23, 24. 1, 2, 3, 4, 5, 6. 16, 17, 18, 19, 20. 8, 9. కాబట్టి ఇది ఒక పేర్. నువ్వు నెంబర్ చదువుతున్నప్పుడు సేమ్ పొజిషన్ లో ఉంటే దాన్ని ఒక పేర్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ కంటిన్యూ చేయాలి. 10, 11 లేదు, 9, 10 లెవెల్ లేదు, 20 తర్వాత లేదు. కాబట్టి ఫార్వర్డ్ లో ఒక పేరే వచ్చింది. రివర్స్ లో చూడు, 5, 6, 7, 8 వన్ పేర్, 9, 10, 11, 12, 20, 21, 22, 23, 24, 25, 26. 26 తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 9, 10, 11, 12, 13, 14. 8, 9, 10, 11, 12. 16, 17, 18 ఒక పేర్ అండి. సో ఇంక ఏ పేర్లు లేవు, టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ అనేది 3 వస్తుంది. నెక్స్ట్, వి డన్ విత్ 20 క్వశ్చన్స్ ఇన్ రీజనింగ్. సో గో ఫర్ ది సింప్లిఫికేషన్ పార్ట్. 28.75%. I just consider 29% here. So 29% means 29 by 100. 29 by 100, and 32% is 32 by 100, and 799.97 is 800 is equal to 2 divisible by 5 into x. Approximation values. You just consider all the approximate values. జాగ్రత్తగా చూడండి క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయి. 2 1 2, 2 4 సార్, 4 1 4, 4 25 సార్. సో 5 1 5, 5 5 సార్. సో ఇంకా మిగిలింది ఎంత, 32 × 29 డివిజిబుల్ బై 5. సో డివిజిబుల్ బై 5 అంటే డినామినేటర్ లో 10 రాసి ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. 29 2 సార్ ఎంత అవుతుందమ్మా, 58. సో 58 × 32, 8 2 16, 5 2 10, 11. నౌ అగైన్ 8 3 24, 2 హియర్, 5 3 15, 15 + 2 17. ఆన్సర్ 6, 5, 8. సో మన కింద డినామినేటర్ లో డెసిమల్ 10 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 185.6. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఈస్ 185. సో మనం అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవడం తెలిస్తే సరిపోతుంది సింప్లిఫికేషన్ చేసి. నెక్స్ట్ వన్, you can subscribe our channel who are new to this video. So we are going to plan different mini mock test, means 40 question, 20 questions are related to the quantitative aptitude and 20 is regarding the reasoning part. So you never miss any updates. If you subscribe our channel, you can press a bell icon. Now x percentage means x by 100 of 100. Why? Because that is an approximate value. 21 square is equal to 441 minus 32, 1s are 32. I just consider approximating is 1.31 is a 32. Now we just cancel these number. Now 2x is equal to 441 minus 32. Then we can get as 409. So x value become exactly equal to, x value is equal to 204.5. So approximate value is equal to 204. 204.5. So 204.5, we are doing an approximate. You can choose your option is also approximate. No, that's why 205 is the right answer. Very good. Next one, be faster in the calculation, everyone.
RRB, here your RRB examination is the first in the calculation. Next one, see approximation 54 is multiple with the 35 plus 125% is of 960 minus 22% is of 160. Considerations and consider realizes the money important. So 54 into 35. So B foster 55 fours are 270. 5 fours are 25. 5 is 25 plus 2 is equal to 27. And 54 threes are means 5 fours are 12, sorry, 4 threes are 12. 5 threes are 15 plus 1 is equal to 16. 0, 9, 8, 1. 1890. 125% is means 100% is value become 960. 25% is means 1/4 of 960. So 4 2s are 4 4s are now it's a 214. 0 0 1200. You can add 1200 here. Now you can get as 3090. Now you can subtract it 22% of 160. So you already know that 100% is 160. 10% is value 16. 20% is value 32. And you already know that it's a 1% is 1.6 and 2% is 3.2. Now the total value is 35.2. Now you can subtract it, guys. You can subtract it these value from 3090. Now answer is 3000. So 3000 something. See, we have 3000 something means the option is 3054. The approximation we value this code money the manak tilista serpotunat. So, everything I consider chase the values and its structures. So, major application bag help x percentage of y is equal to y percentage of x. You can interchange the values. A values in interchange chase money, no calculation chase coach. But calculation at Yalachi and it is column. Yes, find out the wrong number. Then number series lo numbers anedi sudden ga increase ayindi ante multiplication lo logic chestundi adhe kaakanda nearer 1 by 1 number to another number nearer ga undi ante differences lo find chestha saripothu. Seven to eight, 8 to 18, 18 to 57. It's 1175. 7 into 1 plus 1 is equal to 8. 18 into 2 plus 2 is equal to 18. 18 into 3 plus 3 is equal to 57. So next number pakka 57 is multiple with a plus 4 into 4 plus 4. So it is not 1100 value. So definitely the wrong number is 1165. Why it is a 57 Ishwar? 7 into 1 plus 1, 8 2 is 16 plus 2 is equal to 18. 18 3 is 54 plus 3 is equal to 57. Now 57 into 4, see 7 4 is 24, 224 plus 4 is equal to 228. But the given number is 1165. It's not possible, no? As per the same series approach. That's why the wrong number in the given series is 1165. Eighty six, eighty four point eight, eighty two point four, seventy seven point six, sixty six, forty eight point eight. Now numbers are nearer, difference 86 ki 86 ki 84.8 ki madhya difference, it's a minus 1.2 decreases. 84.8, 82.4 means minus 2.4. The next one, 82.4 and 77.6 cent difference and 14 minus 6 and 8 and 4.8. 76.6 is 66 cent ticket and 11.6. This is the wrong number. The kante, even the right number out of Bali, series and the perfect watch. 66 and a wrong number Bali, series and the disturb. The kante, difference next value is 9.6 and 11.6.
రాంగ్ ఎందుకంటే ఎవ్రీ టైం డిఫరెన్స్ అనేది డబుల్ అవుతూ వచ్చింది. The next one, 91, 102, 89, 106, 80, 110. Alternative series. 91, 89 and decreases by minus 3. 89, 90 and minus of 9. 102, 106 and minus 4. So plus 4. Plus 4. 106, 110. And take it and thought number marla. Plus 4 out. It's not plus 4. Yeah, it's a plus 4. It is agarathika chudandi. ఇక్కడ ప్లస్ ఫోర్, ఇక్కడ ప్లస్ ఫోర్, ఇది స్క్వేర్ నెంబర్స్ అనుకుందాం. అప్పుడు నీకు రాంగ్ నెంబర్ ఏమవ్వాలండి? ఎయిదర్ 91 అవ్వాలి. ఎందుకు 91 అవ్వాలి అంటే 89కి 80కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మైనస్ 9 కరిపోయింది. ఈసారి పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుంటే 91 రాంగ్ నెంబర్, బట్ ఆప్షన్ లేదు. అప్పుడు నువ్వేం తీసుకోవాలి? మేబీ ఈ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ అనేది ఇప్పుడు సిమిలర్ గా ఉండాలి, అందుకే 80 అనేది రాంగ్ నెంబర్. రెండు ప్యారలల్ గా చెక్ చేస్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పర్టికులర్ నెంబర్ అనేది 156 అండి. కంపేర్ ప్రాపర్లీ ఫర్ ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్, గివ్ మీ ఆన్సర్. నౌ 72, ఎక్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుందండి? 9 8s are 72. మైనస్ 18 రావాలంటే మైనస్ 9 మైనస్ 8 తీసుకోవాలి. బట్ ఫైనల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయమ్మా? ప్లస్ 9. అదేవిధంగా వై 156 అనగా మైండ్లో వచ్చే ఫస్ట్ వాల్యూస్ ఏంటి? 12 × 13. సో మనకి మైనస్ 25 రావాలంటే మైనస్ 12 మైనస్ 13. ఫైనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ 12 ప్లస్ 13. జాగ్రత్తగా చూడండి, 9 12 కన్నా లెస్ దెన్, 9 13 కన్నా లెస్ దెన్, 8 12 కన్నా లెస్ దెన్, 8 13 కన్నా లెస్ దెన్. కాబట్టి ఎంటైర్ రిలేషన్షిప్ ఏమవుతుంది? ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. ఎక్స్ లెస్ దెన్ వై, ఎక్స్ లెస్ దెన్ వై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సుధా డైలీ ఉంటుందండి, మినీ మాక్ టెస్ట్. ఇవి 80 క్వశ్చన్స్ కాదు, 20 ప్లస్ 20 మినీ మాక్ టెస్ట్ అనేది. ఇవే కాదు, చాలా లైవ్ వీడియోస్ అవుతాయండి. అందుకే యూ కెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఏ బెల్ ఐకాన్. మేము అన్ఫార్చునేట్లీ ఏ లైవ్ అనేది ప్రీప్లాన్డ్ గా చేయకపోయినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇన్స్టెంట్ ఒక్కొక్కసారి ఇన్స్టెంట్ లైవ్ మార్క్స్ కూడా పెడుతున్నాం. నెక్స్ట్ 42 మనకి 17 రావాలంటే 14 13, మైనస్ 14 మైనస్ 13. ఫైనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ 14 ప్లస్ 3. అదేవిధంగా 28 రావాలంటే మైనస్ 14 మైనస్ 2. ఫైనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ 14 ప్లస్ 2. 14 14 కన్నా ఈక్వల్, 14 2 కన్నా గ్రేటర్, 3 14 కన్నా లెస్ దెన్. టూ డిఫరెంట్ రిలేషన్స్ వచ్చేసండి కంపారిజన్లో. టూ డిఫరెంట్ రిలేషన్స్ అనేది ఎప్పుడైతే వచ్చేసాయో, జాగ్రత్తగా చూడండి, టూ డిఫరెంట్ రిలేషన్స్ అనేది ఎప్పుడైతే వచ్చాయో ఆ కంపారిజన్ అనేది మనం ప్రాపర్గా చెప్పలేము. కాబట్టి రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. దివ్య థ్యాంక్ యూ. దివ్య 9 ప్లస్ 8 17 కదా, సారీ దివ్య, థ్యాంక్ యూ అమ్మా. 12 6, ఎస్ 12 6 are 72. ఫైనల్స్ వాల్యూ ప్లస్ 12 ప్లస్ 6. రిలేషన్షిప్ చూడండమ్మా, ఈక్వల్ ఈక్వల్ స్మాలర్ వస్తుందండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ ఆన్సర్. దివ్య థ్యాంక్ యూ. 28th క్వశ్చన్ మాత్రం రిలేషన్ అవ్వదు అన్న, ఎందుకంటే కంపారిజన్స్ లో నీకు లెస్ దాన్ గ్రేటర్స్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అవుతుంది. క్లియర్ దివ్య? థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, వై ఫ్యాక్టర్స్ ఏంటి?
చూడండి, అట్టస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ 11, ఫైనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ 1. సేమ్ వే బై ఫ్యాక్టర్స్, సో 4 ఇంటూ 11 మైనస్, సో ఇక్కడ 4 ఇంటూ 11 రావాలి కాబట్టి మైనస్ అనేది 11 అవ్వద్ది, ప్లస్ అనేది 4 అవుతుంది. ఎందుకంటే మైనస్ 7 రావాలంటే మైనస్ 11 నుంచి ప్లస్ 4 కలపాలి. ఫైనల్ ఫ్యాక్టర్స్ మైనస్ 4 ప్లస్ 11. చూడండి, వన్ ఈజ్ గ్రేటర్, వన్ ఈజ్ లెస్ దెన్. చూడమ్మా, వన్ ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ 4, జాగ్రత్తగా చూడండి. వన్ ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ 4, బట్ వన్ ఈజ్ లెస్ దెన్ 11. ఒక గ్రేటర్ ఒక లెస్ దెన్ వచ్చినప్పుడు ఇక్కడ మరలా రిలేషన్షిప్ అనేది డిఫైన్ చేయలేదు. చూడండి, అక్కడ మాదిరి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఒక గ్రేటర్ ఒక స్మాలర్ వచ్చినప్పుడు రిలేషన్షిప్ అనేది డిఫైన్ చేయలేము. There is a DSGT here. RRB examination clear చేయాలంటే డేటాని ఎంత ఫాస్ట్గా మనం తీసుకోగలగాలి, క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్గా చేయాలి, ఈ పారామీటర్స్ తెలిసినట్టయితే RRB ఈజీగా క్లియర్ చేయగలం. See that, study the following graph and answer the questions given below. The number question from 1 to 6 are given below. Here the number of students, here the number of students. The data is, the y graph is represented for number of students and this graph is represented for classes from 1 to 6. And they are given as a direct value here, 60, 50, 75, 63, 55 and 52. No issues, we can see all the data. Another question. The ratio of girls to the boys is 4 is to 5 in class 4. Okay. 9 మంది ఉంటే గర్ల్స్ అనేది 4 ఉంటారు, బాయ్స్ అనేది 5 ఉంటారు. కానీ మన దగ్గర ఎంత మంది ఉన్నారు క్లాస్ 4 లో? క్లాస్ 4 లో 63 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క యూనిట్ అనేది 7 తో మల్టిపుల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమ్మా? 6 × 7. బాయ్స్ ఎంత అవుతుంది? 5 × 7. ఇప్పుడు కంపారిజన్ వైజ్ చేయాలంటే ఎలా చేస్తాం? 9 units is equal to 63. Now the question, what is the difference between the boys and girls? So boys and girls madhya unna difference ante enta avutundi? 4 ki 5 ki difference only 1 e untundi. So 1 unit value enta? So 9 becomes 63 ante 7 anedi 1 difference. Meer marla boys and girls ni direct ga calculate cheyakkarle, direct ga teesukochu. చక్రి ఇక్కడ జూమ్ చేసే ఆప్షన్ లేదు, బట్ సెక్షన్ 160, సెక్షన్ 250, సెక్షన్ 375, సెక్షన్ 463, సెక్షన్ 555, సెక్షన్ 652 ఒక పేపర్ మీద రాసుకోవచ్చు. చక్రి 160, 250, 375, 463, 555, 650 ఒక దగ్గర రాసుకున్నాను డేటా. కొంచెం ఇది జూమ్ చేయడం అవ్వదు, నేను ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తానండి. జస్ట్ ఫాలోవర్స్ ఇన్ ద టెలిగ్రామ్, లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్స్ లో ఉంటే చూసుకుందాం. నెక్స్ట్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 3, 4, 5. యావరేజ్ అంటే ఏంటి? సమ్ డివిజిబుల్ బై నెంబర్. 375, 463, 555. 70 plus 60, 130, 130 plus 50 is equal to 180. Tens like bits, 70, 60, 50. Now 5 plus 5, 10, 10 plus 3, 13. So overall of 193 numbers. Average gabati divisible by 3. Now, so 3 6 are 18, 3 4 are 12, 3 4 are 12.33. Answer 64.3. డిఏ చాలా ఈజీగానే ఉంటాయండి, డేటాని తీసుకోవడం. ఎందుకంటే తక్కువ టైం కదమ్మా, 40 మినిట్స్ లో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మీరు లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరల్లా ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అవుట్ ఆఫ్ 80 to 80 అటెంప్ట్ చేయగలగాలి. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే బీ ఫాస్ట్ ఇన్ ద క్యాలిక్యులేషన్, డేటా అనాలిసిస్ తెలియాలి, డేటా టేకింగ్ అనేది తెలియాలి. నెక్స్ట్ వన్, what is the ratio of girls and boys in a class 6?
difference between the girls and boys is 26 and the number of girls are greater than boys. ఏమన్నాడంటే గర్ల్స్ కి బాయ్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ 26, గర్ల్స్ అనేది బాయ్స్ కన్నా ఎక్కువ. అప్పుడు చూడమ్మా, గర్ల్స్ అనేది బాయ్స్ కన్నా ఎక్కువ. ఎంతమంది? 26 మెంబర్స్. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఎంత? క్లాస్ 6, 52 మెంబర్స్. అయిపోయింది క్వశ్చన్ చూడప్పుడు. సో జీ వాల్యూ ఏమవుతుంది? బి మైనస్ 26 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 52. నా 2b ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8, 78. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 30. బాయ్స్ 39 మెంబర్స్ అండి. క్వశ్చన్ ఏమి అడిగాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు ద బాయ్స్? గర్ల్స్ బాయ్స్. సో బాయ్స్ 39, అప్పుడు గర్ల్స్ ఎంత అవుతారు? నాకు 39 మైనస్, జాగ్రత్తగా చూడండి, ఓవరాల్ గా మన దగ్గర ఉన్నది ఎంతమంది అమ్మా? 52. సరే, ఈక్వేషన్ చూసుకోండి. గర్ల్స్ వాల్యూ బి మైనస్ 26, ఓవరాల్ గా క్లాస్ 6 లో ఉన్న వాల్యూ 52. 52 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 78. 39 బాయ్స్. అప్పుడు గర్ల్స్ ఎంత అవుతుంది? 26 సబ్స్ట్రాక్ట్ చేస్తే 13. సో రేషియో ఎంత అవుతుందమ్మా? 1:3 అవుతుంది. So the difference, so the number of girls are greater than boys. Now the ratio of girls to the boys. Remember data. So మనకి girls to the boys అడిగాడు, boys to girls అడిగాడు. ఇక్కడ డేటాలో క్లియర్ గా ఇచ్చాడు, గర్ల్స్ అనేది గ్రేటర్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాల్యూ, సారీ సారీ సారీ, గర్ల్స్ వాల్యూ మోర్ దెన్ బాయ్స్ కాబట్టి ఇది గర్ల్ అవుతుంది, బాయ్ అవుతుందండి. బాయ్ తక్కువ ఉండాలి, రివర్స్ చేసుకుంటే సరిపోతాం రేషియో. 3:1, కాలిక్యులేషన్ ఏం మారదు. ఇక్కడ మనం జీ తీసుకుంటాం, ఇక్కడ జీ తీసుకుంటాం, బి ప్లస్ జీ మైనస్ 26. కాలిక్యులేషన్ సేమ్ అండి, ఎందుకంటే ఇక్కడ గర్ల్స్ ఆర్ గ్రేటర్ దెన్ బాయ్స్, గర్ల్స్ ఎక్కువ మంది. రేషియో 3:1, వెరీ గుడ్. 33, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 5, 6, 1 and 2? 5, 6 లో ఎంత మంది ఉన్నారు? 55 ప్లస్ 52 ఎంత అవుతుందండి? 107. అండ్ 1, 2, 60 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 110. ఫైండ్ ద రేషియో. డైరెక్ట్ గా డేటా తీసుకోవడం అండి, సారీ సారీ, డిఫరెన్స్ అన్నాడు కదా. సో సమ్ రేషియో అన్నాడు అంటే 107:110, అదే డిఫరెన్స్ రేషియో అనుకుంటే ఏమవుతుందండి? సో డైరెక్ట్ గా 52 కి డిఫరెన్స్ అనేది 3, 60 కి 50 కి డిఫరెన్స్ అనేది 10:10. నేను ఏదైనా డేటా తీసుకోవడం తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్స్? ఇక్కడ సమ్ అడిగాడు, 135, 246, 135, 1, 3, 5. సో 75, 55 ఎంత అవుతుందండి? 130 ప్లస్ 60, 130 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 190. జాగ్రత్తగా చూడండి అమ్మా, 60, 75, 55. సో 80 ప్లస్ 50, 130, 130 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 190. అదేవిధంగా 50 ప్లస్ 60, 50 ప్లస్ 60 ఈజ్ 110, 110 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 160 అండ్ 165 యూనిట్స్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అద క్యాన్సిల్. సో 3, 5 3s are 15, 5 8s are 40, 5 3s are 15, 5 3s are 15. అదర్ రేషియో బికమ్ 38:33. నెక్స్ట్, వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్ ఫ్రమ్ ది కార్డ్స్, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ నైదర్ డ్రాక్ నార్ క్వీన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నైదర్ ఆర్ కావాలంటే వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ద కార్డ్ ఈస్ ఎయిదర్ జాక్ ఆర్ క్వీన్? దానికి పాసిబిలిటీ ఎత్తుకున్నాం. సో ఓవరాల్ గా మన దగ్గర ఉన్న కార్డ్స్ ఎన్ని? 52. ఒకవేళ ఆ కార్డ్ జాక్ అయితే మనకున్న ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 13 కేసెస్. సో 13 కేసెస్, క్వీన్ అడిగితే మనకి ఎన్ని కేసెస్ అవుతాయి? 4 అవుతాయి.
బట్ ఇఫ్ 13 లో ఒక క్వీన్ ఉంటుందండి, 13 లో క్వీన్ ఉంటుంది కదా, కాబట్టి ఆ కామన్ కార్డ్ ని మనం సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం. ఓవరాల్ గా ఒక కార్డ్ పిక్ చేసుకున్నప్పుడు ఐదర్ జాక్ కానీ క్వీన్ కానీ రావడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 16/52. ప్రాబిలిటీ ఎంత అవుతుందమ్మా? 4/13. ఒక కార్డ్ ఎయిదర్ జాక్ కానీ క్వీన్ కానీ రావడానికి ప్రాబిలిటీ 4/13 అయితే, రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ఏం చేస్తామండి? 1-4/13. 1-4/13 అంటే టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుందండి? 9/13. దట్స్ ఏ రివర్స్ కేస్. Next one. The shopkeeper has certain number of laptops. He sold 40% of laptops at profit of 20%. Rest is sold at 10% loss. If he earn an overall profit of 10 rupees, find the number of laptops. That's the question. Now see, I just assume number of laptops for calculation. I just consider 10, and each laptop 100 rupees. Now the total cost to price. Now I can get is 10 into 100 is equal to 1000. Now 40% of laptops means 4 laptops, and they sold a profit of 20%. Each laptop, now the price is 120. Now the total weight is 480, and the rest he sold at a loss of 10%. Left with the 6 laptops. Now they sell for 90 rupees. 96 are 440. Now the overall selling price. Now overall selling price here 0 2 1 0 2 0. Guys, if the cost price is 1000, selling price is 1020, definitely the profit. The profit is equal to how many units? 20 units. Now go for the question. The profit is equal to 20 units. Clear? జస్ట్ టేక్ ఎనీ డేటా, ఎక్స్ అని తీసుకోవచ్చు అంటే మనం 10 అని కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది మనం తీసుకున్న వాల్యూని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మనకి ఏంటంటే స్టాండర్డ్ ప్రొసీజర్ తెలియాలి. మనం ఇలా ఇలా యూనిట్స్ అనుకోవడం వల్ల మనకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రాఫిట్ వంటి రావాలి. ఎక్స్ అని కూడా తీసుకోవచ్చు అండి, నో ఇష్యూస్. మనం తీసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే చూడండి అమ్మా, 20 బికమే 10 యూనిట్స్ కదా. 20 బికమే 10 అంటే ఈచ్ యూనిట్ ఎంత అవుతుంది? 0.5. ఈచ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 0.5, అండ్ టోటల్ క్వాంటిటీస్ ఎన్ని అవుతుంది? 1000. సో 1000 ఇంటూ 0.5. మనం తీసుకున్న వాల్యూని బట్టి డిపెండ్ అయ్యి. నెక్స్ట్, A can do a piece of work in 20 days. A plus C can do the piece of work in 15 days. ABC can do the work in 10 days. ఎప్పుడైనా చూడండి అమ్మా, ఒక అమౌంట్ దే ఆర్ గెటింగ్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ 6600. వాట్ ఇస్ ద వేస్ ఆఫ్ సి? ద వేస్ డిస్ట్రిబ్యూషన్, ద వేస్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్, ద వేస్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎఫిషియన్సీ రేషియో. అమౌంట్ వేస్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ ఆల్ ద పారామీటర్స్. ఎల్సిఎం ఆఫ్ ఆల్ ద పారామీటర్స్ అనేది 60. 20 బికమే 63 యూనిట్స్. 15 బికమే 64 యూనిట్స్. 10 బికమే 66 యూనిట్స్. నౌ వి జస్ట్ ఐడెంటిఫై ద ఎఫిషియన్సీ రేషియో. ఏ డన్ 3 యూనిట్స్,
ఏ ప్లస్ సి 4 యూనిట్స్ మీన్స్ సి డన్ ఓన్లీ 1 యూనిట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ద 6 యూనిట్స్ నౌ బి వాల్యూ ఇస్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా మన దగ్గర ఒక 6 రూపాయలు ఉన్నాయంటే ఏకి 3 రూపాయలు సికి 1 రూపీ బికి 2 రూపీస్ వెళ్తాయండి ఇప్పుడు ఓవరాల్ గా 6600 కాబట్టి ఈచ్ యూనిట్ ఎంత అవుతుందమ్మా 1100 రూపీస్ అవుతుంది సి వేస్ కావాలి సి వేస్ ఎన్ని యూనిట్లు 1 యూనిట్ సో ఒక యూనిట్ వాల్యూ అనేది 1100 రూపీస్ కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది చూడండి టైం అండ్ వర్క్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం Next question here is ratio of ages of Rita and Ritika is 4:5. Rita, Ritika. Age is 4x, age is 5x. After 4 years, the ratio of ages of Ritika and Ratika, and there is another person, Ratika. And the present is, I don't know, I just consider 4. After 4 years, Ritika says is 5x plus 4, Ratika says is 5, and they given as a ratio is 3:4. Now cross multiply them, 20x plus 4 is 16 exactly equal to 3y. That's okay, equation. Tarvata, average age of Ritika, Rita, Ratika is 21 years, 3 months, 4 months. 21 4 by 12th of year and answer in the 21 1 third of year and the overall genta 63 plus 1 is equal to 64 by 3 years. Years lo changes. So average and mark already this average is equal to sum by number. Okay. So 4x plus 5x plus y divisible by 3 average value becomes 64 by 3. Cancel the number. Now 9x plus y is equal to 64. And 20x minus of 3y is equal to minus of 60. Now equation chudandam okkari. Is clear? Ika Ratika. The ratio become 3:4. 5 is 24, 4 is 16. 3y. 20x minus 3y is equal to 16. Jayathika chudandi, ee equation ni 3 tho multiply cheyandi amma. Time outundi 27x minus let's say plus 3y is equal to so 180 plus 192. So equation chuste manaku y anedi cancel ayipothundi chudandi amma. Appudu enta migulutundi 47x is equal to 192 లోంచి మనం 16 సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది ఈక్వేషన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఐ జస్ట్ మేడ్ మిస్టేక్ ఇక్కడ 4 ఇయర్స్ కలపాలి కాబట్టి సో 3y ప్లస్ 12 4 అవుతుంది వాల్యూ ఎంత అవుతుందమ్మా 4 తీసేస్తే 192 4 తీస్తే 188 ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 4 యూ కెన్ గెట్ దట్ ఎక్స్ వాల్యూ అదో క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రితిక రితికాస్ ఏజ్ రితిక రతిక వై రితిక 5x ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 5 4 20 20 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి The compound interest occurred in amount of 14,000. Principal is 14,000. At the end of 2 years, so it become 2,940. Means amount is equal to principal plus interest. 2 years taravata overall ga enta vachindandi 14,000 plus 2,940. Now 2 years annadu kabatti rate of interest kavali ante square root of principal is to square root of amount rasukunnam. సో ముందు క్యాన్సిలేషన్ చేసుకోండి ఎలా క్యాన్సిల్ చేస్తామంటే జాగ్రత్త చూడండి ప్రిన్సిపాల్ అనేది 14,000 అండ్ 16,940 జీరో జీరో క్యాన్సిల్ 14 ఇంటూ 100 టైమ్స్
ఫోర్టీన్ వన్స్ ఆర్ ఫోర్టీన్, ఫోర్టీన్ టూస్ ఆర్ ఫోర్టీన్ వన్స్ ఆర్ ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాత సింపుల్ గా దానికి అండర్ ద స్క్వేర్ రూట్ కట్టేసేయండి. 2 ఇయర్స్ ఇస్తే అండర్ స్క్వేర్ రూట్, 3 ఇయర్స్ ఇస్తే అండర్ క్యూబ్ రూట్ చేస్తాం. సో రేషియో ఎంత అవుతుందమ్మా? 10:11. 10 కాస్త 11 అవ్వాలి అంటే ఎంత పర్సంటేజ్ చేంజ్ చేయాలండి? 10% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్కడ్ ఆన్ 5600 ఎట్ ద సేమ్ రేట్ ఇన్ 4 ఇయర్స్. ప్రిన్సిపల్ అనేది 5600, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% పర్ ఇయర్ అయితే 4 ఇయర్స్ ఎంత అవుతుందమ్మా? 40%. 0000 ద ఫైనల్ వాల్యూ 56 ఇంటూ 4. So 6 4s are 24, 5 4s are 20, 22. Answer 2,240 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 2 ఇయర్స్ ఇస్తే స్క్వేర్ రూట్ చేయండి, 3 ఇయర్స్ ఇస్తే క్యూబ్ రూట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ, ట్రై దిస్ క్వశ్చన్. అప్ టు నో ఈజ్ ఎనీ డౌట్స్ గైస్? Is there any doubt? Guys, you just subscribe our channel. You can follow our channel in Telegram, guys. You can get this PDF. We are going to upload everything after end of the live explanation. So these are the entire session. You just try this question, guys. You just after try this question, you can post your answer in the comment section. So just try it, guys. Don't leave this question. Just try this question and post your answer in the comment section. So that's it. You just follow our channel, guys. You can subscribe to our channel too. So see you in the next session. Good night. Take care, guys.